Hi friends, welcome back to my channel. Please like, share and subscribe now. అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అక్కినేని అఖిల్ త్వరలోనే ఏజెన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. భారీ యాక్షన్గా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 8న విడుదలవుతుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. దీనికి ఫ్యాన్స్ నుండి అలాగే నార్మల్ ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నిన్ననే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యుఏ సర్టిఫికేట్ను అందుకుంది. చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైన యాక్షన్ ఎంటర్టైనర్ని చూశామంటూ సెన్సార్ సభ్యులు మూవీ టీమ్ని పొగడ్తలతో ముంచెత్తారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరగగా ఈ ఈవెంట్కి ప్రభాస్ రాబోతున్నాడని సోషల్ మీడియాలో గత 2 రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా వస్తున్నాడంటూ ప్రచారం జరిగింది. కానీ అవన్నీ రూమర్స్ అని ఈ నిన్న తేలిపోయింది. ఏజెంట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న వరంగల్లో జరిగింది. అయితే ఈవెంట్కి గెస్ట్గా అఖిల్ తండ్రి అక్కినేని నాగార్జున హాజరు అయ్యారు. దీంతో ఇన్ని రోజులు ప్రభాస్ వస్తాడు అనుకుంటే చివరికి ఇలా అయింది. ఏంటి అని ప్రభాస్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. నిజానికి ప్రభాస్ కోసం ఈ సినిమా టీం మొత్తం ప్రయత్నం చేసిన విషయం నిజమే. కానీ ప్రభాస్ ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్లో బిజీగా ఉండటం వలన చివరి నిమిషంలో రాలేను అని చెప్పేశారు. దీంతో చాలా రోజుల తర్వాత ప్రభాస్ని ఒక పబ్లిక్ ఫంక్షన్లో చూడొచ్చని ఆనందపడిన అభిమానులకి నిరాశ మిగిలింది. ఇక ఏజెంట్ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ హైదరాబాద్లో ప్రారంభమైంది. మరి అఖిల్ ఈ సినిమాతో సూపర్ హిట్ కొడతాడో లేదో చూడాలి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అన్ని విషయం క్లిక్ చేయండి.